మీరే చూస్తున్నారు కదండి, నాన్న చనిపోయి ఇన్ని రోజులైనా కూడా ఎక్కడా ఏమీ క్లూస్ దొరకట్లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ ప్రాసెస్లో నడుస్తుందో లేదా అని అనుమానం వస్తుంది. అసలు చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు సంఘటన జరిగిన రోజు సిఐ శంకరయ్య అక్కడ ఉన్నాడు. అక్కడ మనిషి ఉన్నాడు, కానీ మేము హైదరాబాద్ నుంచి దారిలో వస్తూ ఉన్నాము, మేము అక్కడ ఇన్సిస్ట్ చేయాల్సింది వస్తుంది కేసు పెట్టు అని చెప్పి. అయినా సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయనకు తెలియదా కేసు పెట్టాలి, ఇది మర్డర్ అని చెప్పి? ఆ సీన్లో లేకుండా ఉన్న మాకు అనుమానం వస్తుంది, మేము ఆయనకు చెప్పాల్సింది వస్తుంది, ప్లీజ్ కేసు పెట్టండి అనుమానం ఉంటే. అంటే ఆయనకి ఏదన్నా కవరప్ చేయాలని ట్రై చేస్తున్నాడా? వై ఈస్ హీ బిహేవింగ్ లైక్ దట్? కేసు పెట్టు అని చెప్పినాక కూడా తర్వాత ఆయన సమక్షంలోనే బాడీని బయటకు మూవ్ చేశారు, గాయాలకు కట్లు కట్టించాడు. ఇన్స్పెక్టర్ గారికి తెలియదా అది తప్పు, పంచనామా జరగ ముందు బాడీని మూవ్ చేయకూడదని? మరి హౌ డిడ్ హీ లెట్ దట్ హ్యాపెన్? ఓకే, అక్కడున్న మా ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ ఇమోషనల్గా ఉన్నారు, అర్థం కావట్లేదు అనుకుందాం. ఈయనకేమైంది? ఈయన ఇన్స్పెక్టర్ కదా, ఆయనకు రూల్స్ అన్నీ బాగా తెలుసు కదా. ఆయన కూడా ఈ క్రైమ్లో ఏమన్నా భాగస్వామ్యులా? ఆయనకు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తారుమారు చేయడానికి హెల్ప్ చెయ్యి అని చెప్పి? ఆయన పైన ఎవరున్నారు, లేదా ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్డా? నాకైతే అనుమానాలు వస్తున్నాయి, కానీ దీనికి సొల్యూషన్స్ కానీ ఆన్సర్స్ కానీ అర్థం కావట్లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్? ఈ సమ్వన్ డైరెక్టింగ్ ద పోలీస్ ఆఫీసర్స్ టు డూ ద రాంగ్ థింగ్స్ అండ్ దెన్ బ్లేమింగ్ ద ఫ్యామిలీ ఫర్ దట్? ఐ హోప్ ఐ గెట్ అన్ ఆన్సర్ సమ్ టైమ్ సూన్. నాకైతే పేషెన్స్ తగ్గిపోతుంది.